श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभूस्वयंभूः याथा तथ्यतोर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः। सो स्वयंभूः स्वयंभूः स्वयं भवति इति स्वयंभूः స్వయముగా ఉన్నది అంటే ఈ మొత్తం జగత్తు స్వయముగా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. జగత్తుని స్వయముగా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. దీన్ని ఈ మాటను భగవాన్ రమణ మహర్షి తరచుగా ఉటంకిస్తూ ఉండేవారు. జగత్తు స్వయముగా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. జగత్తు స్వయం ప్రకాశము కాదు. స్వయముగా ఉన్నది అంటే తనంత తాను తెలుస్తూ ఉన్నది అని, అది స్వయముగా ఉన్నది కాదు, పరప్రకాశ్యము. ఇప్పుడు మీరు చెప్పండి, వితిన్ దట్ స్మాల్ ఎగ్జాంపుల్, వితిన్ ది ఎగ్జాంపుల్, మట్టి స్వయముగా ఉన్నదియా కుండ స్వయముగా ఉన్నదియా? వితిన్ దట్ అంటే మట్టి స్వయముగా ఉన్నది, కుండ స్వయముగా ఉన్నది కాదు. ఆ మట్టిని కొంచెం హెయిర్ ఫేర్ బదల్కర్ అంటారు చూడండి, కొంచెం ఇటు అటు దాన్ని గడబిడ చేసి దానికి మీరు ఒక నామకరణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎరుగుదలో మీకు తెలుసో తెలీదో, ఇది నేను చూశాను, ఎక్స్పెరిమెంట్ కూడా చూశాను, అంటే యాక్చువల్గా అది డాక్యుమెంటరీ చూశాను. ఒక పెయింటర్ ఉంటాడు, ఆ పెయింటర్ ఏం చేస్తాడంటే ఒక మైదానంలోకి వెళ్ళిపోయి ఆ మైదానంలో ఆ సెంటర్లో ఒక బాంబు లాంటిది పెట్టి దాంట్లో ఈ పెయింట్ ప్లాస్టిక్ సంచుల్లో ఫైవ్ సిక్స్ కలర్స్ పెయింట్స్ని సీల్ చేసి ఆ బాంబు లాంటి దాంట్లో పడేసి దాంట్లో డెటర్నేటర్స్ పెట్టి బాంబు దాని చుట్టూ క్యాన్వాసులు ఫిక్స్ చేసి వీడు 100 యార్డ్స్ దూరానికి వెళ్ళి డెటర్నేట్ చేస్తాడు దాన్ని. రియల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అది డెటర్నేట్ చేసినప్పుడు ఆ కంటైనర్ పగిలి లోపల ఉండే పెయింట్స్ అన్నీ, పెయింట్ సీసా పెయింట్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా శాచెట్స్, అవన్నీ పగిలి ఈ క్యాన్వాసుల మీద పిచ్చి పడ్డట్టుగా పడుతుంది అన్నమాట. దట్ ఈజ్ హీజ్ పెయింటింగ్. అప్పుడు ఆ క్యాన్వాస్ తీసుకొస్తాడు, ఇప్పుడు 6 క్యాన్వాసులు, అప్పుడు 6 పెయింటింగ్లు అయిపోయాయి ఒక్క డెటర్నేటర్ తోటి, 6 పెయింటింగ్స్. అవి తీసుకొచ్చి ఆ సైడ్స్ కట్ చేసేసి ఇప్పుడు దాన్ని పరిశీలిస్తాడు, పరిశీలించి దానికి ఒక పేరు పెడతాడు. దానికి ఒకదానికి ఏమని పేరు పెడతాడు? ఈవినింగ్ స్కై అని పేరు పెడతాడు ఒక పెయింటింగ్కి. ఇంకో పెయింటింగ్కి ఏ ఉమెన్ యంగ్ లేడీ బిహైండ్ ద వెయిల్ అని పేరు పెడతాడు. అంటే దాంట్లో ఏదో మరి ఆ లేడీ షేప్ ఏదో కనబడి ఉండాలి వాడికి. ఇప్పుడు ద ఈవినింగ్ స్కై అది స్వయంభూ కాదు, వీడు పెట్టిన పేరు అది. దిస్ మ్యాన్ ఈజ్ పుట్టింగ్ ఇట్ దేర్. ఇట్ డజంట్ సే ఐ ఆమ్ ద ఈవినింగ్ స్కై అని అది చెప్పదు, వీడు పెడతాడు. కాబట్టి మట్టి కుండ, మట్టి స్వయంభూ, కుండ స్వయంభూ కాదు. వితిన్ దట్ ఎగ్జాంపుల్. అయితే కొంతమంది వేదాంత విద్యార్థులు ఏమనుకుంటారంటే మట్టి సత్యం అనుకుంటారు. మృతికేత్యవ సత్యం ఉంది కదా ఓ వాక్యం, మట్టి సత్యం కాదు బ్రహ్మ సత్యం. మరి మట్టి సత్యం అని చెప్తుంది కదా శృతి, అంటే వితిన్ దట్ ఎగ్జాంపుల్. అంచేత నేను ఇలా పెడుతూ ఉంటాను, అంటే ఈ సిగ్నల్ సింబల్ దేనికంటే ఒక సెట్కి సింబల్ అది. ఎ సెట్ ఈజ్ ఇండికేటెడ్ లైక్ దాట్. వితిన్ ది సెట్ ఆఫ్ క్లే అండ్ పాట్, క్లే ఈజ్ రియల్ వితిన్ దట్ సెట్. సో దెన్ ఫర్దర్గా మట్టి కూడా అసత్యమై బ్రహ్మ సత్యం అవుతుంది. కాబట్టి బ్రహ్మ
ఒక్కటే స్వయంభూ నెంబర్ వన్ దట్ ఈస్ ది రియాలిటీ దట్ ఎలోన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ బట్ రియల్లీ ఈజ్ నాట్ అయితే ఆత్మ బ్రహ్మ స్వయంభూ ఏది స్వయంభువో అది బ్రహ్మ మరి నేనేమిటి నేను స్వయంభూ ఆత్మ స్వయంభూ ఆత్మని బట్టే జగత్తు వస్తుంది ఆత్మ నుండే జగత్తు వస్తుంది తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అది దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేయొచ్చు ఎలాగంటే నేను కూర్చున్నాను నేను నిద్రపోతున్నాను ఆకాశం ఉందా లేదు ఆకాశము లేదు జగత్తు లేదు కానీ నేనున్నాను ఆకాశం లేదు జగత్తు లేదు తెలివి వచ్చింది ముందు తెలివి వస్తుంది ఆ చైతన్యం వస్తుంది వచ్చిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత నేను అనేది వస్తుంది అయాం నేను అనేది వస్తుంది అయాం వస్తూనే హియర్ ఇక్కడ అనేది తర్వాత వస్తుంది ఇక్కడ అంటే దట్ కుడ్ బి బెడ్రూమ్ ఆర్ వాట్ ఎవర్ బెడ్ ఆర్ వాట్ ఎవర్ ఐఆమ్ హియర్ అండ్ నౌ నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అంటే బెడ్రూమ్ ఇప్పుడు అంటే పొద్దున్న ఉదయం దేర్ఫోర్ ఆత్మ నుండి ఏమొచ్చింది ఇప్పుడు ఆకాశం వచ్చినది టైం కాలం వచ్చినది కాబట్టి కాలాన్ని ఆకాశంలో ఇంక్లూడ్ చేసేయండి ఆకాశాన్ని కాలాన్ని కలిపి పెట్టేసుకుంటాం మనం స్పేస్ టైం అంటాం కాబట్టి ఏమొచ్చింది ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం తర్వాత వాయువు అవన్నీ వస్తాయి కాబట్టి ఈ జగత్తు స్వయం ప్రకాశము కాదు స్వయం సిద్ధము కాదు అది పుట్టి గిట్టేది స్వయం ప్రకాశము స్వయం సిద్ధము ఆత్మ అది ఏ బ్రహ్మ ఏది బ్రహ్మయో అది ఏ ఆత్మ కాబట్టి స్వయంభూ నేను ఏదో కొంత చెప్పుంటాను దాని మీద మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తూ ఉన్నాం అలవాటు రీక్యాప్ అంటారు గడచిన దానిని ఒకసారి మళ్ళీ స్పృశించుట సో శంకరులు ఏమంటున్నారంటే పరిభూహన్నది స్వయంభూహన్నదానికి హేతువు సో పరిభూహు కనుకనే స్వయంభూ ఏది పరిభూహు అవుతూ ఉంటుందో అది స్వయంభూహు అవుతుంది అని నిన్న ఆ దృష్టాంతం చెప్పాను ఫ్యాక్టరీ వీడు స్టార్ట్అప్ కంపెనీని ఒకతను స్టార్ట్ చేస్తాడు అతను స్వయంభూ ముందు అతను ఉంటాడు స్వయంభూ తర్వాత మొత్తం పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది హీఈస్ పరిభూ ఇప్పుడు బిల్ క్లింటన్ కాదు అతను మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అతను అనుకున్నాడు ఎంఎస్ డాస్ అని అనుకున్నాడు ఎంఎస్ డాస్ అంటే ఏదో ఉంది సో డెస్క్ టాప్ అనో ఏదో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ సో డెస్క్ టాప్ అనేదైనా కూడా ఉందా అలాగా ఏదో ఉండి ఉంటుంది వాట్ ఎవర్ అతనికి ఐడియా వచ్చింది ఈ డెస్క్ ఒకటి ఉంటుంది ఈ డెస్క్ మీద ఫైల్స్ ఉంటాయి మనం ఈ ఫైలు ఆ ఫైలు ఆ ఫైలు ఫైల్స్ అన్నిటికీ నేమ్స్ ఉంటాయి ఆ ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది కదా ఈ ఫైల్కి ఈ పేరు ఆ ఫైల్కి ఆ పేరు ఆ నేమ్స్ ఆ ఫైల్స్ అన్నీ మీరు ఆల్ఫాబెటికల్లో పెట్టుకోవాలి అయితే 10కి ఫైల్స్ ఉంటే వెతుక్కోవడమే సరిపడుతుంది లేకపోతే తర్వాత ఈ ఫైల్లో కొత్త పేపర్లు తీసి పెడతాము పాత ఫైల్లో కొన్ని పేపర్లు మోడిఫై చేస్తూ ఉంటాము ఈ ఫైల్స్ని అలా ఇది సిస్టమ్ అతని మైండ్లో ఉంది దీన్ని కంప్యూటర్ మీద ఎలా పెట్టడమా అని ఆలోచించి ఒక చిన్న సాఫ్ట్వేర్ చిన్న 1 పారాగ్రాఫ్ సాఫ్ట్వేర్ రాసి ఈ ఫైల్స్ని సెపరేట్ చేయడం ఇలాంటిది ఏదో అప్పట్లో ఇది మానిటర్ కూడా బ్లాక్గా ఉండేది బ్లాక్ మానిటర్ మీద వైట్ లెటర్స్ తోటి అదంటే ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండి లెటర్స్ వైట్గా ఉంటే స్పష్టంగా కనపడుతుంది లేకపోతే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి లెటర్స్ బ్లాక్గా ఉంటే కూడా స్పష్టంగా కనపడుతుంది ఇది వెరీ ప్రిలిమినరీ థింకింగ్ దీంతో అతను ఒకటి మొదలుపెట్టి ఐబీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నేను ఇలా రాశానండి ఒక ప్రోగ్రామ్ రాశాను మీరు ఏదైనా దానికి ప్రోగ్రామ్ అని కూడా మాట కూడా బహుశా అతనే పేరు పెట్టాడేమో చూస్తే వాళ్ళు చూసి మాకేం అక్కర్లేదు పోమన్నారు సరే మరి ఎందుకంటే అతను ఐబీఎం వాళ్ళని ఇంప్రెస్ చేసేద్దామని ట్రై చేశాడు ఎందుకంటే వాళ్ళు బిగ్ పీపుల్ ఇన్ ది ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడైతే మా వల్ల కాదన్నాడు నిరుత్సాహపడి పొను మనమే మొదలు పెడదామని మొదలుపెట్టాడు స్వయంభూ ఏమండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంతమంది ఉన్నారు 100,000 మంది ఉంటారు వాళ్ళందరి పైన అతను ఉంటాడు పరిభూ కాబట్టి
పరిభూహు ఎవడో స్వయంభూహు వాడవుతాడు. కాబట్టి పరిభూహు అన్నది హేతు, స్వయంభూహు అన్నది హేతుమత్. ఎవడు పరిభూహై ఉంటాడో వాడు పరిభూహు అనే కారణం చేత స్వయంభూహు అవుతాడు. ఈ మాట కూడా నిన్న మీకు చెప్పాను, అది భాష్యకారులు అక్కడ అలా రాశారు, అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యేషాం ఉపరి భవతి యశ్చ ఉపరి భవతి స సర్వ స్వయమేవ భవతి ఇతి ఇతి హేతో స్వయంభూ. అది ఎవరంటే నిత్యముక్తుడైన ఈశ్వరుడే, సహా నిత్యముక్త ఈశ్వర యథాతథ్యత. ఆయన ఉన్నది ఉన్నట్లుగా, దేన్ని కూడా డిస్టర్బ్ చేయడు, ఉన్నది ఉన్నట్లుగా సృష్టిస్తాడు. మీరు ఈ మాట వినుంటారు, సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా సృష్టించాడు. ఎవరు సృష్టికర్త? ధాత. ఎలా సృష్టించాడు? యథాపూర్వం, పూర్వకల్పంలో ఎలా ఉందో అలాగే సృష్టించాడు. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఇవాళ పొద్దున్న మీరు నిద్రలేస్తారు, నిద్రలేస్తూనే మీరు సృష్టి ప్రారంభిస్తారు. ఎలా సృష్టిస్తారు? యథాపూర్వం సృష్టిస్తారు. నిన్న సాయంకాలం ఎలా ఉందో అలాగే సృష్టిస్తారు. నిజంగా నిన్న సాయంకాలం ఎలా ఉంది? సో నిన్న సాయంకాలం ఎలా ఉందో అలాగే సృష్టిస్తారు. మన పద్మారావు నగరు మన ఇది అది అలా ఉంది నిన్న సాయంకాలం, ఇవాళ పొద్దున్న మళ్ళీ అలాగే సృష్టిస్తారు. నిన్న సాయంకాలం పడుకునేప్పటికీ ఎవరితోటో కలహం పెట్టుకుని పడుకుని నిద్రపోయారనుకోండి, పొద్దున్న లేస్తూనే మళ్ళీ కలహము, వాడు మన శత్రువు ఇవన్నీ కూడా అలాగే సృష్టించుకుంటారు. సో యథాపూర్వం అని యథా ఎలా ఉందో అలాగే సృష్టిస్తారు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే, పృథివీని సృష్టించినప్పుడు గంధగుణయుక్తంగానే సృష్టిస్తారు తప్ప, ఓ రోజు పృథివీ గంధవతి అని ఇంకో రోజు పృథివీ స్పర్శ అని అలాగ కాదు. రూపరహిత స్పర్శవాన్ వాయు గంధవతి పృథివీ, కాబట్టి ఎలా ఉన్నాయో అలాగే సృష్టిస్తారు. దీన్నే ఒక ఆర్డర్ అని అంటారు, యూనివర్సల్ ఆర్డర్. అది డిస్టర్బ్ కాకుండా సృష్టిస్తారు. సృష్టి కల్పన. ఇప్పుడు సినిమా తీశారనుకోండి, సినిమా ఎలా ఉంటుంది? ఎంత ఆర్డర్! ఇప్పుడు సినిమా తీశారని అందరినీ ఎలా ఇటు నుంచి అటు పరుగులు తీస్తున్నట్టుగా చూపించి అరగంట సేపు చూపించి పంపించేస్తే వెళ్ళనే వెళ్తారా సినిమాకి? అలా వెళ్ళరు. కాబట్టి వాళ్ళందరినీ చూపించడం కాదు, వాళ్ళందరినీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో చూపించాలి. ఆ ఈవెంట్స్ ఎలా ఉండాలి? ఒకసారి మేము సినిమాకి వెళ్ళాం, టూరింగ్ టాకీస్ అంటే తడకలు తాకి సినిమాకి వెళ్ళాం. సినిమాకి సినిమా చూస్తున్నాం, ఇంటర్వెల్ కూడా అయిపోయింది, సినిమా చూస్తున్నాం. చూస్తుంటే ఒకడు ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ను పంపిస్తాడు రాక్షసు, బాలనాగమ్మ మీదకో ఎవరి మీదకో రాక్షసుని పంపిస్తాడు. అప్పుడు ఈ హీరో ఆ రాక్షసుని చంపేస్తాడు. అసలు పెద్ద రాక్షసుడు ఆఖరి దాకా ఉంటాడు, వీడు చిన్న రాక్షసుడు చచ్చిపోయాడు. కొంత దూరం వెళ్ళి ఈ లోపల ఈ కేతిగాడు అని వీళ్ళు ఉంటారు, అంటే హాస్య నటులు ఎవరో ఇద్దరు ఉంటారు. సడన్గా ఆ చచ్చిపోయిన రాక్షసుడు మళ్ళీ కనుకుంటాడు, కనపడి వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. కొంతసేపు చూసాము, చూస్తే ఏడు చచ్చిపోయాడు వాళ్ళు ఎలా వచ్చారు రా అని చూస్తే మాకు అర్థం కాలేదు. ఇంతట్లోకి మొత్తం హాల్లో ఉన్న వాళ్ళందరూ ఏ అని పెద్ద కేక వేశారు. అందరూ లేచి నిలబడి ఏ అని కేకలు వేసేసారు. ఏమిటి ఏమైపోయిందిరా అంటే, అప్పుడు పరిగెత్తుకొచ్చాడు ఆ మేనేజర్, ఏమిటండి అలాగే చేస్తున్నా, అరే వీడు రీల్స్ తప్పు పెట్టాడురా అని అంటే, అప్పుడు గబోబో ప్రాజెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్టర్ ఆపరేటర్ని చివట్లేసి మళ్ళీ రీల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టించి మళ్ళీ చూసాం మీ సినిమా. కాబట్టి యథాతథ్యత, సినిమా సత్యమేం కాదు, కల్పనయే. కల్పనలో కూడా అది ఎలా కల్పన ఉండాలో అలాగే ఉండాలి, కానీ పోలేండి అప్పుడు ఇప్పుడు ఉంది ఇప్పుడు అప్పుడు ఉందంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, వీడు ప్రేమించేసి వీడి పెళ్ళి అయిపోయి ఆవిడతో కలిసి కాపురం చేస్తున్నట్టుగా ముందు చూపించి ఒక పావుగంట అయిన తర్వాత ఆవిడని ఫస్ట్ టైం చూసి లవ్ చేస్తున్నట్టుగా చూపించాడు అనుకోండి, హౌ విల్ యూ టాలరేట్ సచ్ ఎ థింగ్? యూ కెనాట్. అదంతా కల్పన. ఇక్కడ అంతే, యథాతథ్యత అర్థాన్, ఉన్నవాటిని ఉన్నవాటిగా, అదే అంటారు శంకరులు, యథాతథా భావ యథాతథ్యం. భావ అంటే స్టేటస్, యథాతథ ఎలా ఉందో అలా ఉంది. ఆ స్టేటస్, ద స్టేటస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ వే, అదనమాట ఆ స్టేటస్.
ఆ భావార్థంలో ఆ విధంగా ఉన్నది అనే సెన్స్ వచ్చేటువంటి సందర్భంలో తద్ధిత ప్రత్యయం చేర్చి ఆ మొదటి యకారానికి దీర్ఘం, యకారం మీద ఉండే అకారానికి దీర్ఘాన్ని చేస్తే యాథాతథ్య అవుతుందన్నమాట. సో యాథాతథ్యం దాన్ని పంచమీలోకి మార్చుకోవాలి. తస్మాత్ అప్పటికి యాథాతథ్యత అయిందని. ఓకే, ఇప్పుడు దీనికి అర్థం చెప్తారు. యథాతథ్యత సర్వజ్ఞత్వం ఆ మాట అనుకున్నాము, ఆయన మళ్ళీ అనుకున్నాను. ఆయన కరెక్ట్గా అంత సీక్వెన్సెస్ అన్నీ పెర్ఫెక్ట్గా ఎలా చేయగలిగాడు? సర్వజ్ఞత్వాద, ఆయన సర్వజ్ఞుడు కనుక సర్వము తెలుసున్నవాడు ఏం చేస్తాడు? కరెక్ట్గా పెట్టుకుంటాడు. ఒకసారి నన్ను చూడడానికి ఒక మిత్రుడు, ఒక అమ్మగారు వచ్చారు. వచ్చి ఆమె అనుకున్నారు, ఈ స్వామీజీ పాపం పెద్దవాడైపోయాడు, అన్నీ సర్దుకోవడం చేత కాదు, అలా ఎలా సర్దుకోవాలో తెలియదు పెట్టదు అని అనుకుని నేను ఎక్కడికో బయటకు వెళ్ళొచ్చి లోపల అన్ని పుస్తకాలు సర్దేశారు చక్కగా. ఒక అన్ని చిన్న సైజు పుస్తకాలన్నీ ఒక చోట, పెద్ద సైజు పుస్తకాలని సైజు ప్రకారం నా పుస్తకాలన్నీ సర్దేసి తర్వాత నేను వచ్చేవాడికి, స్వామీజీ మీ పుస్తకాలన్నీ చాలా అవగతవగ్గా పెట్టుకున్నారు మీరు, నేను చక్కగా సర్దేశానండి, మంచిది అని దండం పెట్టేసి ఓ పండు ఇచ్చాను, వెళ్ళిపోయారు. చూస్తే నాకు మతిపోయింది, ఎందుకంటే నేను పెట్టుకున్నది అవన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి, ఏది ఆర్డర్ లేనిది ఏది లేదు అక్కడ. అభిప్రాయం చాలా అద్భుతం, ఏమీ లేదు, అన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. మీరు కనుక అవన్నీ కరెక్ట్ ఆర్డర్లో పెట్టేస్తే నేను వెతుక్కోవడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. కాబట్టి అంటే ఏమిటి, నాకు తెలుసు అది ఏది ఉందో, నాకు తెలుసు అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇది కావాలి, అప్పుడు అది కావాలి, అది ఇక్కడ పెట్టుకున్నా, నాకు అన్నీ తెలుసు. ఐ హ్యావ్ ఐడియా ఆఫ్ ఎవ్రీథింగ్ దేర్, దేర్ఫోర్ దట్ ఆర్డర్ సూట్స్ మై నీడ్ బికాజ్ ఐ నో దట్ ఈజ్ ఆల్. బట్ ఆమెకి ఆ విషయం తెలియక ఆవిడ ఇంకో రకంగా సర్దింది. కాబట్టి మీకు ఆ అరేంజ్మెంట్ అన్నది అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వరుడు చంద్రుణ్ణి, సూర్యుడిని, పృథివీని, వీటన్నిటినీ కూడా కరెక్ట్గా పెట్టాడంటే అర్థం ఏంటి? వాటి యొక్క చక్కటి జ్ఞానము ఆయనకు ఉండి ఉండాలి, లేకపోతే అలా ఎలా పెట్టగలడు? కాబట్టి సర్వజ్ఞత్వాత్ యథాతథ్యత వాటిని యథాతథంగా పెట్టగలిగినాడు. ఇప్పుడు యథాతథ్యత తస్మాత్, ఈ యథాతథ్యత అంటే అలాగే ఆ పరిస్థితి అలాగే ఉంది, దానికి కారణము కూడా అలాగే ఉంది కనుక ఏమిటి ఈ కారణకార్యభావం ఏమిటి అన్నదాన్ని శంకరులు వివరిస్తున్నారు. యథాభూత కర్మఫల సాధనత, అది ఇప్పుడు ఇక టీకాకారుడు బాగా రాశాడు. అస్య కర్మణ ఇదం ఫలం నిశ్చితం భవిత ఇది నియమగోచరత్వమేవ యథాతథ్యం నా పునః పరమార్థ సత్యత. ఎంత బాగా రాశాడో చూడండి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, సినిమా నుంచి వచ్చేప్పుడు అనుకుంటాం ఎంత బాగా ఉంది సినిమా, ఎంత పెర్ఫెక్ట్గా తీసాడు వీడు సినిమాని, ఆ సీక్వెన్సెస్ కానీ, ఆ యాక్షన్స్ కానీ, యాక్టర్స్ కానీ, సౌండ్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి అని మనం ప్రశంసిస్తాం. ప్రశంసిస్తే దాని అర్థం ఏమిటి? ఆ సినిమా అంతా సత్యమనియా కాదు. కాబట్టి ఇక్కడ యథాతథ్యము అంటే ఈ జగత్తు సత్యమనే అభిప్రాయం కాదు. పరమార్థ సత్యత్వం జగత్తుకి ఎలాగూ లేదు, కానీ జగత్తులో మీకు కనపడుతూ ఉండే ఈ చలనం ఏదైతే కలదో ఇది ఈ కర్మకు ఈ ఫలము అనే రూపంగా కర్మ కర్మఫలము ఈ రెండింటికి ఏ నియమము కలదో ఆ నియమము ఉల్లంఘించని విధముగా ఈ జగత్తును ఆయన సృష్టించాడు అనే అభిప్రాయం. ఇప్పుడు మీకు తెల్ల రేషన్ కార్డు వాడికి 10 రూపాయలు మందు హాస్పిటల్లో, పచ్చ రేషన్ కార్డు వాడికి 100 రూపాయలు, ఎల్లో రేషన్ కార్డు, పచ్చ అంటే ఎల్లో అయిందిగా, రెడ్ రేషన్ కార్డు వాడికి 500 అని పెడతారు. సోషలిస్ట్ స్టేట్ ఇలాగే ఉంటుంది, అందరికీ అనుకూలంగా అందేట్లు కాదు, ఇలా పెడతారు. ఇప్పుడు ఒకడు రెడ్ రేషన్ కార్డు వాడు వెళ్ళాడు అనుకోండి, వాడి దగ్గర 500 తీసుకుని మందు ఇవ్వడానికి బదులు వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుని మందు ఇచ్చారనుకోండి, అది ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ ది లా, అలా ఉండడానికి వీర్లేదు.
సో ఏ రూల్ ప్రకారం అదే జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్నిష్టోమం చేసిన వాడికి స్వర్గము, సో సత్యనారాయణవ్రతం చేసిన వాడికి సంపద, ఈ లోకంలో సంపద నుండి ఆ పరిస్థితి అలా ఉండగా ఎవడో ఒకడు అగ్నిష్టోమం చేసిన వాడికి ఈ లోకంలో సంపద ఇచ్చేసి స్వర్గం లేకుండా చేసి పారేసి, ఈ సత్యనారాయణవ్రతం చేసిన వాడికి ఈ లోకంలో ఏమీ ఇవ్వకుండా స్వర్గానికి పట్టుకుపోయారు అనుకోండి, అప్పుడు ఇద్దరూ కూడా నిరుత్సాహపడిపోతారు, అలా అవడానికి వీల్లేదు. అలాగే పురుషుడుగా పుట్టవలసిన వాడిని స్త్రీగా పుట్టించేసి, స్త్రీగా పుట్టవలసిన జీవుణ్ణి పురుషుడుగా పుట్టించేసి అంతా కలగాబలం చేసి పెట్టాడు అనుకో, అలా ఏమైనా అవుతుందా? అవదు. ఏ కర్మకు ఏ ఫలము అంతే. అంచేతే పెద్దలు ఏమన్నారంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన కర్మను బట్టి మనకు వచ్చింది తప్ప ఇతరులను బట్టి వచ్చిందని అనుకునేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు వచ్చినా కర్మఫలం మనం అనుభవించాలి అనుకుని అనుభవించేసేవారు తప్ప, వీడి వల్ల నాకు కష్టం వచ్చింది అని అలాగా ఇతరుల మీద విరుచుకుపడ్డం, ఇతరులను శత్రువులుగా భావించటం, ఇతరులు తమ సుఖ దుఃఖములకు కారణములను అనుకోవడం అలా ఉండేది కాదు పాపం వాళ్ళకి. వాళ్ళు అలా కర్మఫల రూపంగా స్వీకరిస్తూ ఉండేవారు. ఆ కర్మఫలాన్ని ఆ విధంగా ఆర్గనైజ్ చేసిన వాడు కూడా ఈశ్వరుడు అనే భావనయే ఒక పెద్ద బలాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు ఆర్గనైజ్ చేశాడు, ఇంకొకళ్ళు వెళ్ళిన వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు? పోస్ట్ మ్యాన్ లాగా ఇప్పుడు మన దగ్గరనున్న మనకి దుఃఖాన్ని పట్టుకొచ్చాడు అనుకోండి, ఒకడు మనకి దుఃఖాన్ని కలిగించాడు ఒకడు, వాడు పోస్ట్ మ్యాన్ అన్నమాట. ఆ దుఃఖాన్ని పంపినవాడు ఈశ్వరుడు, వీడు పట్టుకొచ్చిన వాడు మాత్రం. ఒకడు వచ్చి చెడామడా తిట్టేసి అల్లరి పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి దుఃఖాన్ని కలిగించాడు అనుకోండి, వీడు పోస్ట్ మ్యాన్నే. ఆ కష్టాన్ని పంపించిన వాడు ఈశ్వరుడే అంతే. కాబట్టి మనం వీడిని ద్వేషించాల్సిందేమీ లేనేలేదు, దుఃఖాన్ని పంపించిన వాడు ఈశ్వరుడు అని ఇలాగా. కాబట్టి కర్మఫలదాత ఈశ్వరుడు, మనకు వచ్చే సుఖ దుఃఖాలు కర్మఫల రూపంగానే వస్తాయి అని ఒక నిశ్చయం. అది దట్ ఈస్ ది వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ది కర్మ సిద్ధాంత. అది వండర్ అది మెసేజ్. అంతేగాని కర్మ సిద్ధాంతం అంటే మన వాళ్ళు దాన్ని చాలా మిస్ఇంటర్ప్రెట్ చేసి ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. దిస్ ఇస్ ది వన్ మెసేజ్ ఆఫ్ ది కర్మ సిద్ధాంతం. అంటూ ఏం లేదు, కర్మయోగం అని ఉంది తప్ప కర్మ సిద్ధాంతం అంటూ అలాంటి మాట ఏమీ లేదు, అది ఎవడో మొదలెట్టాడు. సో ఇది ఒక మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ఉపనిషత్ సంగీత. దానివల్లే స్వామి ఇంకా సొసైటీలో అంతా ఇంబ్యాలెన్స్ కానీ కొట్టాలని తగ్గుతుంది. కాదు మరి, ఇప్పుడు సొసైటీలో మీకు పావర్టీ ఉంటుంది. పూర్ మ్యాన్ వాడు రిచ్ మ్యాన్ అని చూస్తాడు. ప్రతి పూర్ మ్యాన్ రిచ్ మ్యాన్ చూసినప్పుడల్లా వాడు కడుపు మండిపోతే సోషల్ ఆర్డర్ ఏం మిగలుతుంది, సోషల్ ఆర్డర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ పూర్ మ్యాన్ రిచ్ మ్యాన్ చూసి దుఃఖపడిపోతాడా? దుఃఖపడ్డా. అసూయ పడతాడా? నాట్ ఆల్వేస్. ఎప్పుడైనా అసూయ పడేవాళ్ళు కూడా రోడ్డు మీద అడుక్కు తినేవాడు ఈ డబ్బున్న వాడిని చూసి అసూయపడ్డాం, ఈ డబ్బున్నవాడి నైబరు వీడిని చూసి అసూయపడతాడు, లేకపోతే వీడి బావమరద వీడిని చూసి అసూయపడతాడు తప్ప, వాడు కూడా కొద్ద గొప్ప ఉన్నవాడు వీడిని చూసి అసూయపడతాడే తప్ప, ముష్టివాడు వీడిని చూసి అసూయపడ్డాం. వాడు అసలు కంపేరే చేసుకోడు. ఇండియా వెరాజ్ ఇన్ అదర్ సొసైటీస్ యూ కెనాట్ సే దాట్. దెర్ఫోర్ ఇన్ ఇండియా సోషల్ ఆర్డర్ ఆల్ ఎక్స్ట్రీమిటీస్ అన్నీ కూడా ఇక్కడ కో ఎగ్జిస్ట్ అవుతాయి, ఆల్ ఎక్స్ట్రీమిటీస్. ఎందువల్లంటే దే టేక్ ఇట్ యాజ్ గాడ్స్ బ్లెస్సింగ్. వాడికి ఏదో పరమేశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంది, లెట్ హిమ్ ఎంజాయ్. మనకి కష్టం మన ప్రారంభం ఎలా ఉంది, లెట్ మీ సఫర్ అని అనుకుని వాళ్ళు అలా తీసుకుంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ భారతదేశం కర్మఫలంగా స్వీకరిస్తారు. సో కనుక యథాభూత కర్మ ఫల సాధనత, కర్మలు వాటి ఫలములు ఆ కర్మలను చేయుటకు ఉపయోగించే సాధనములు ఎలా ఉన్నాయో అదేవిధంగా సృష్టించినాడు. సో ఇప్పుడు వేదకాలంలో ఏదో రావి పొల్లలతో హోమం చేయమన్నారనుకోండి, ఇప్పుడు అసలు రావి చెట్లు పోయి ఇంకేవో కొత్త చెట్లు వచ్చాయనుకోండి, ఎలా కుదురుతుంది? కాబట్టి రావి చెట్లు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కర్మ సాధనములు, కర్మలు వాటి ఫలములు ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంటాయి, అవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, అలా అలా మారిపోతూ ఉండవు, రోజు రోజుకి అలా మారిపోతూ ఉండవు. ఇప్పుడు ఓ రాజుగారు, పూర్వం కథ ఉండేది, ఓ రాజుగారు ఏమన్నారంటే
మనం పొగలే ఎందుకు నిద్ర పొగలే ఎందుకు పని చేసుకుని రాత్రి ఎందుకు నిద్రపోవాలి? కాబట్టి పైనుంచి మన రాజ్యంలో అందరూ పొగలు నిద్రపోయి రాత్రి ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అని వినలేదా మీరు ఈ కథ? అరే మేము చదివే ఉండి చిన్నప్పుడు ఈ కథ, ఇలాంటి కథలన్నీ నాకు బాగా గుర్తు కూడా పోయా అని ఆయన ఒక ఆజ్ఞని జారీ చేశాడు. జారీ చేసి అలా ప్రారంభం అవుతుంది కథ. ఇంకా ఆ రోజు నుంచి ఎవళ్ళైనా పొగలు నిద్రపోకుండా పనులు చేసుకుంటే అరెస్ట్ చేస్తారు, ఎవళ్ళైనా రాత్రి తెలివిగా లేకుండా నిద్రపోతూ ఉంటే కూడా అరెస్ట్ చేస్తారు, శిక్షలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పొగలు నిద్రపోయి రాత్రి తమ తమ పనులు చేసుకోవాలి అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సెంటర్లు కాల్ సెంటర్స్ అలాగే ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అని రాజుగారు ఒక అంధారాజా అనేది ఒక కథ ఉండేది. సో ఆ రాజుగారు ఆయనకు మంత్రి కూడా అటువంటి వాడే ఒకడు ఉండేవాడు. సో వాళ్ళు అలాగా ఆజ్ఞని జారీ చేశారు. సో ఆ విధంగా పరమేశ్వరుని యొక్క సృష్టి కూడా ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని యథాతథ్యత అనడానికి వీలుండదు. అలా రివర్స్ అయిపోతుంది అనుకోండి, కొంతకాలం ఇలాగా కొంతకాలం అలాగా, అలా ఉండడానికి వీల్లేదు. తుగ్లక్ కథ ఏమిటి? తుగ్లక్ ఎందుకు గుర్తుంది మనకి? అతను ఏమన్నాడంటే ఇంక ఈవేళ ఇంకో వచ్చే ఫలానా రోజు నుంచి క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఉండదు, దౌలతాబాద్ ఉంటుంది అని పెట్టాడు. ఈ క్యాపిటల్ సిటీ రికార్డులు ఇవన్నీ గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద పెట్టి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పంపించడం మొదలుపెట్టారు. ఈ రికార్డులు, రాజుగారి సింహాసనము ఇవన్నీ సగం మధ్యలోనే పోయాయి. దౌలతాబాద్ చేరుకునే లోపలనే ఈ సామాను సగం పోయింది. నెల అయ్యేప్పటికీ అయా ఇదంతా గడబిడ అయిపోయిందండి, సగం అంతా పోయిందండి అని చెప్పారు మళ్ళీ ఆయన. సరే అయితే దౌలతాబాద్ వద్దు, మళ్ళీ ఢిల్లీయే. అప్పుడు ఈ సగంలో ఉన్నటువంటి సామాన్లు వాళ్ళు వెనక్కి ఢిల్లీకి, మళ్ళీ వెనక్కి. సో అలాగా ఈ షుడ్ వీ లైక్ దట్, అధ్యతలే తుగ్లక్ అంటారు ఇప్పటికీ. ఫర్ దట్ రీజన్ ఎవ్రీబడి రిమెంబర్స్ తుగ్లక్. కాబట్టి తుగ్లక్ వ్యవహారం ఎక్కడ కుదురుతుంది? యథాభూత కర్మ ఫల సాధనత, అలాగే ఉండాలి, అలాగే చేస్తాడు కూడా పరమేశ్వరుడు. వీటిని అర్థాన్ కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్ విహితవాన్. అది పరమేశ్వరుడు తాను సృష్టించవలసిన పదార్థములను ఆ విధముగానే సృష్టించినాడు. ఆయన సృష్టి చేయాలి ఈ జగత్తుని, ఆయన ఆ విధంగానే సృష్టించినాడు కర్తవ్య పదార్థాన్. ఇది మన జీవితానికి చక్కగా అన్వయిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సృష్టి మనమే చేస్తూ ఉంటాం. దీన్ని నిత్య సృష్టి అంటారు, నిత్య సృష్టి, నిత్య ప్రళయము. సో నిన్న రాత్రి మొత్తం ప్రపంచాన్ని అంతని కూడా మనం మనలో విలీనం చేసేసుకుంటాం, ప్రళయం అయిపోయింది, నిద్రపోయాం. పొద్దున్న లేస్తూనే మళ్ళీ సృష్టి చేస్తాం. ఈ సృష్టిలో ఎలా ఉంటుంది? సో తల్లి తల్లియే, తండ్రి తండ్రియే, భార్య భార్యయే, కొడుకు కొడుకే, కూతురు కూతురే. సో అలాగ మొత్తం వాడి నిన్న సృష్టి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సుఖ దుఃఖాలు కూడా నిన్న అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఇవాళ అప్పు తీర్చాల్సిందే, దుఃఖాన్ని అనుభవించాల్సిందే. నిన్న ఎవరికైనా కొంత కష్టపడి డబ్బు పనిచేసి మంచి కష్టపడి పనిచేశాడు అనుకోండి, ఆ డబ్బు ఇవాళ వస్తుంది, అది తీసుకుని ఎంజాయ్ చేయడం, అలాగే కొనసాగుతుంది. ఎగ్జాక్ట్గా మన సృష్టి అలాగే ఉంటుంది. అంతే తప్ప నేను అప్పు చేసింది నిన్నతో సరే ఆ సృష్టి అయిపోయింది, ఇంకా కొత్త సృష్టి నేను మార్చేసాను అనడానికి వీలుండదు. సో అలాగే మనం సృష్టి చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి కర్తవ్య పదార్థములన్నీ కూడా ఆ నియమాన్ని అనుసరించి ఉంటాయి. దీన్ని రతము అని కూడా అన్నారు. రతం అనే పేరుతో దీన్ని వ్యవహరిస్తారు. మంచిది. అంటే ఆయన మళ్ళీ ఇంకా అంటున్నారు, యథానురూపం వ్యభజదిత్యర్థః. అంటే సకల సృష్టిని ఆయన విభాగము చేసినాడు. విభాగం చేయాలి కదా, ఇది పృథివీ, ఇది వాయువు, ఇది అగ్ని అని ఆ రకమైన విభాగం ఉండాలి. తర్వాత ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది పొగలు, ఇది రాత్రి, ఇది దేశము, ఇది కాలము, ఈ విభాగం అంతా కూడా గడచిన కల్పమునకు తగ్గట్టుగానే ఆ కర్మలు కర్మఫలములకు తగ్గట్టుగా ఆయన విభాగం చేశాడు తప్ప కలగాపులగంగా ఏది చెయ్యలేదు.
దీనికి ఈ డిస్కషన్కి ఒక పర్పస్ ఉంది. ఒక పర్పస్ ఆల్రెడీ చెప్పాను, ఇంకో పర్పస్ చెప్తున్నాను మీకు వినండి. ఈ డిస్కషన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే, మనం ఏమనుకుంటామంటే ద గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకుంటాం మనం. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్, దట్ ఈజ్ రాంగ్. ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. ఇప్పుడు గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అన్నారనుకోండి, గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే మీరు ఏమిటి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గాడ్, ఆయన ఫెయిల్ అవ్వడు, ఎప్పుడూ సక్సెస్సే అవుతాడు. ఓకే, ఆయన కనుక ఆ హంసవాహనం మీద ఊరేగింపుకి వచ్చినట్లయితే, మనం ఆ ఊరేగింపుకి హారతి పట్టి మనం స్వాగతం చెప్పి దర్శనం చేసినట్లయితే మన హృదయంలో ఉండే చింతలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు. అలా రాసి పెడతారు అక్కడ. సరే, మీరేం చేస్తారు, తిరుపతి వెళ్ళిపోతారు, అక్కడ రూమ్ అద్దెకి తీసేసుకుంటారు, ఆ హంసవాహనానికి కావలసినటువంటి చందాయితో ఆర్జిత సేవకు డబ్బులు కట్టేస్తారు, ఆ హంసవాహనాన్ని భుజం మీద పెట్టేసుకుని పచారం మొత్తం అంతా చేసేసి ఊరేగింపు చేసి దర్శనం చేసి దండం పెట్టుకుని లేచక్క వస్తారు. మీ చింతలు అలాగే ఉన్నాయి. ఏమైంది అప్పుడు ఏమంటారు మీరు, దేవుడు నన్ను మోసం చేశాడు అని ఒక డైలాగ్, బరువు అయినటువంటి డైలాగ్ ఒకటి వేస్తారు. ఈ మధ్యన ఒక ఆయన లాంటి డైలాగు చాలా బరువైన, నేను టీవీలో చూశాను, దేవుడు నన్ను మోసం చేశాడు అని ఒక బరువు అయిన డైలాగ్ ఒకటి వేశాడు. అంటే ఏమైంది, దేవుడు మోసం ఎందుకు చేశాడు అంటే అర్థం ఏంటి, గాడ్ హ్యాస్ ఫెయిల్డ్. ఏ వై షుడ్ హీ నాట్ ఫెయిల్? ఏం పోనీ, అందరూ ఫెయిల్, మనం కూడా ఫెయిల్ అవుతున్నాం కదా జీవితంలో, ఏవో ఫెయిల్యూర్స్ ఉంటాయి, గాడ్ ఎందుకు ఫెయిల్ కాకూడదు? నో నో, గాడ్ షుడ్ నాట్ ఫెయిల్, గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్. ద డెఫినేషన్ ఈజ్ రాంగ్. ద రైట్ డెఫినేషన్ ఈజ్ ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. ది ఇన్ఫాలిబుల్ ఏమిటి, ఇగో ఆ కర్మకి ఈ ఫలము, రూల్ ఎన్నడూ వైలేట్ కాదు. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది, కారణమేమి, అదిగో ఆ కర్మ వల్ల ఈ దుఃఖం వచ్చింది. ఇప్పుడు మోటార్ సైకిల్ తీసుకుని అవుటర్ మోటార్ సైకిల్, మామూలు హోండా 1.5 మోటార్ సైకిల్ తొక్కుకోవచ్చు కదా, అసలు వాడికి మోటార్ సైకిలే అక్కర్లా, వాడికి రోల్స్ రాయిస్ కార్ ఉంది. వై హీ వాంట్స్ మోటార్ సైకిల్ అంటే మ్యాచోయిజం కోసం మోటార్ సైకిల్ కొన్నాం. ఏది కొన్నాం, ఏదో హార్లీ అనో ఏదో పేరు పెట్టి హార్లీ డేవిడ్సన్ 6.5 మోటార్ సైకిల్ కొన్నాం. ఎందుకంటే ఈ హైదరాబాద్లో 6.5 ఎందుకంటే లోనా చాలు ఈ రోడ్డుకినో ఈ దేనికినో, 6.5 లోనా అంటే 6.5 మోటార్ సైకిల్. ఈ 6.5 మోటార్ సైకిల్ ఎక్కడ తొక్కుతారు మీరు, దాన్ని జూబ్లీ హిల్స్లో తొక్కుతారా? అక్కడ పెట్టడానికి చూడలేదు కాబట్టి ఏమిటి, అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర తొక్కాలి. అవుటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే సరిగ్గా ఓ మసీద్ ఒకటి ఉంది, ఆ మసీద్ తీయకూడదు, అది హోలీ కౌ. కాబట్టి ఆ ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఏమవుతుంది, ఆ మసీద్ దగ్గరికి వచ్చేప్పటికి 3 లేన్స్ పోయి 1 లేనే ఉంటుంది. వీడు 200 కిలోమీటర్ల స్పీడ్లో పోతున్నాడు, సడన్గా బోర్డులు కూడా పెట్టరు. అమెరికాలో అయితే 3 మైళ్ళు ముందే పెడతాడు బోర్డులు, 2 లేన్స్ ఇలా 1 లేన్ అయిపోయినట్టుగా బోర్డు పెడతాడు, పెట్టి ఫ్లాష్ కూడా అవుతుంది. అది అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ లేన్ పోతుంది, 1 లేన్ మిగిలి ఉంటుంది. కాబట్టి స్పీడ్ తగ్గించుకుని వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ బోర్డులు ఉండవు, ఏముండవు, అలా పోతూ ఉంటాడు. సడన్గా 3 లేన్లు పోయి 1 లేన్ వస్తుంది, ఆ మసీద్ అడ్డం వస్తుంది, వీడి బ్రేక్ పడదు, అయినా వేస్తాడు, ఇలా తిరిగి తిరిగి పడి ప్రాణం పోయింది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ గాడ్ నా? ఇన్ఫాలిబుల్ ఈస్ ది గాడ్. అంటే ఏమిటి, ఇటువంటి పొగరుమోత్తనానికి ఈ రోడ్లకి పనికిరాని బండి తీసుకొచ్చి తొక్కినట్లయితే వాడు పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు ఫలానా స్పీడ్ దాటి కనుక పడిపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతుంది దేహము. దిస్ ఈస్ ది ఇన్ఫాలిబుల్ అండ్ దట్ ఈస్ గాడ్. ఇప్పుడు గాడ్ మోసం చేసినట్ట, ఉన్నది యథాభూతంగా చేసినట్ట. కాబట్టి గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ కాదు, ఇన్ఫాలిబుల్ ఈజ్ ది గాడ్. దట్ ఈస్ ది మెసేజ్. మంచి పాయింట్ చెప్పానంటారా లేదంటారా? మరి అది యథానురూపం వ్యభజదిత్యర్థ. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నట్టు ఈ గాడ్ ఇవన్నీ ఇలాగ యథానురూపం ఎప్పటి నుంచి, సిన్స్ వెన్? శాశ్వతీభ్య సమాభ్య భాష్యకారు శాశ్వతీభ్య నిత్యాభ్య సమాభ్య సంవత్సరాఖ్యేభ్య
ప్రజాపతిభ్య ఇత్యర్థః. ఈ విధంగా పరమేశ్వరుడు ఈ సృష్టి వ్యవస్థనంతను కూడా ఆ ప్రజాపతుల కొరకు అందజేస్తున్నాడు. ప్రజాపతులు అంటే ఎవరు? మనుషులే ప్రజాపతులు. పోలండి, అక్కడ చెప్పినట్టుగా చూద్దాము. సో అది ఇది ఈ పుస్తకం ఎలా ఉన్నా ఒకసారి ఏం లేదు, మన ఆనందగిరి మహోదయుడు ఏమైనా కొంత సహాయం చేస్తాడా? మనమే మేనేజ్ చేసుకుంటాము. అయినా కూడా ఈయన అసలు ఏమీ రాయలేదు. ఒకటే యోయమితి స్ను ప్రక్షణనే ధాతు, స్నావయంతి శరీరమితి స్నావాహ శిరాహ, క్రాంతం అతిక్రాంతం నష్టమితి ఉపలక్షణం భూత భవిష్యద్ వర్తమాన దర్శి అని రాశారు. అంటే ఇంకేం రాయలేదు, అలాగే ఉంటుంది. ఓకే. ఈ కర్మలను కర్మఫలములను సకల జగత్తులోని జీవుల యొక్క కర్మలను కర్మఫలములను పరమేశ్వరుడు యథాతథముగా అంటే ఉన్నది ఉన్నట్లుగా విభజించి ఇచ్చను. ఎవరికి ఇచ్చను అంటే, ఇప్పుడు ఈ మహారాజు ఏం, మీరులో మన దృష్టాంతం తీసుకోండి. మహారాజు ఏం చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు, ఒక ప్రభుత్వం యొక్క కార్యకలాపాలన్నిటినీ ఓ 25-30 విభాగముల కింద తయారు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కళ్ళకి అప్పచెప్తాడు. రైల్వే నువ్వు చూడవయా అని సురేష్ ప్రభు గారికి అప్పచెప్పారు. విద్య నువ్వు చూడమ్మా అని స్మృతి ఇరానీ గారికి అప్పచెప్పారు. ఫైనాన్స్ నువ్వు చూడయా అని ఇంకొక అరుణ్ జైట్లీ గారికి అప్పచెప్పారు. వాళ్ళు అవన్నీ చూస్తూ ఉంటారు. ఈయన పైనుంచి అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. ఓకే. సో అదేవిధంగా పరమేశ్వరుడు కూడా పైనుంచి అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. ప్రజాపతుల కొరకు వేరువేరు విభాగములను ఏర్పాటు చేసి ప్రజాపతుల కొరకు ఆయా కార్యములను జగత్కార్యములను అప్పగించినాడు. ఏమండి, ఈ ప్రజాపతులకే సంవత్సర అని పేరు. సంవత్సరోవై ప్రజాపతి, ప్రజాపతికే సంవత్సరము అని పేరు. సో చిత్రం ఏంటంటే మీరు గమనించండి, ప్రజాపతికి సంవత్సరం అని పేరు ఎందుకు పెట్టాలి అంటే, కాలము సంవత్సర కాలము, ఆ కాలముతో కూడిన చైతన్య శక్తి ఏది కలదో అది ఆ సంవత్సరంలో జరిగేటువంటి జీవ వ్యవహారాన్నంతని చక్కబెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజాపతి అంటే ఎవరు? ప్రజలంటే జీవులు. ఈ ప్రజలందరినీ తమ తమ సుఖ దుఃఖములను అనుభవించే విధంగా యథాతథంగా కాపాడుతో పైనుండి అజమాయిషీ చేస్తూ ఉండే ప్రభువు పతి ఎవరది? కాలపురుషుడు. కాలము అంటే జడమైన కాలము కాదు. జడమైన కాలము సర్వజ్ఞం ఎలా అవుతుంది? కాలపురుషుడు అంటే ఏమిటి? ఆషాఢమాసం రాగానే వర్షాలు మొదలవుతాయి, వీళ్ళు ఏం చేస్తారు? దున్నుకుని పెట్టుకుంటారు. శ్రావణ మాసం రాగానే నాట్లు వేస్తారు. శ్రావణ భాద్రపదం కార్తీక మాసం రాగానే కోతలు కోసుకుంటారు, ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అని ఈ విధంగా ఆ సంవత్సరం పూర్తయ్యేప్పటికీ 6 ఋతువులు వెళ్ళిపోతాయి. 6 ఋతువుల్లోనూ వీళ్ళు కర్మఫలాలని ఆయా ఋతువులకు చెందిన కర్మఫలాలని ఆయా ఋతువుల్లో అనుభవిస్తారు. వేసవికాలం మే నెల వచ్చేస్తుంది, ఏప్రిల్ నెల వచ్చేప్పటికి మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఈ మామిడి పళ్ళని వీళ్ళు ఆర్టిఫిషియల్గా
పండబెట్టేసి చూడడానికి బాగుంటాయి కానీ తీరా కొనుక్కుని ఇంటికి తీసుకొస్తే పుల్లగా ఉండి వీడికి అయ్యో నేను 50 రూపాయలు వేస్ట్ చేసేనే అని ఒక దుఃఖం, ఈ పుల్ల పళ్ళు పారేయలేడు కనుక అలాగే తిని కడుపు మంటతో బాధపడ్డం ఇంకో దుఃఖం, ఇదంతా కూడా కర్మఫలరూపంగా వీడికి అందిపోతుంది. అంతే, అది ఏప్రిల్ వచ్చేప్పటికి అల్దాల్సిందే ఆ దుఃఖం. మేము వచ్చేప్పటికి అప్పటికప్పటికే బాగా మేము స్వయంగా పండించినవి పండినవే తప్ప మేము పండించినవి కావు అని మంచి పళ్ళే వాళ్ళు పెడితే 10 రూపాయలు ఎక్కువచ్చి తెచ్చుకుంటాడు ఒక గృహస్థు. వాడు వాటిని తినేసి మహానందాన్ని అనుభవిస్తాడు. వాడి సుఖం వాడికి, వీడి దుఃఖం వీడికి. ఈ విధంగా కాలపురుషుడుగా ఉండే ప్రజాపతియే ఈ ప్రజలకు సకల సుఖ దుఃఖములను యథాతథంగా పంచిపెడుతున్నాడు. ఈ కాలపురుషులు వీళ్ళందరూ, ఈ ప్రజాపతులు వీళ్ళందరినీ పైనుండి కాపాడేవాడు పరమేశ్వరుడు. ఆ విధంగా వ్యాఖ్యానం. ఈ సంవత్సరము నిత్యం అంటే విత్ ఇన్ ది క్రియేషన్. ఇప్పుడు క్రియేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? జగత్తులో ఉండే పదార్థములన్నీ నశించినప్పుడు క్రియేషన్ ఎండ్ అవుతుందని జనరల్గా ఒక దృష్టి, కానీ అక్కడతో ఎండ్ అయిపోదు. పదార్థాలన్నీ నశిస్తాయి, ఆ తర్వాత దేశము కాలము కూడా నశిస్తాయి, అవి కూడా విలీనమైపోతాయి. అది క్రియేషన్, అది ప్రళయం. దేశకాలాలు మిగులుంటే ప్రళయం కాదు, అది ఇంకా పూర్తి ప్రళయం కాలేదు, అవాంతర ప్రళయమే. అసలైన ప్రళయం దేశకాలాలు కూడా విలీనమైపోయినప్పుడు. దీన్ని పౌరాణికులు అలాగ బాగా మామూలుగా సృష్టి స్థితి ప్రళయం అంటారు ఉపనిషత్తుల్లో. పౌరాణికులు ఏం చేశారు? దాన్ని 5 చేశారు, 3ని 5 చేశారు, కొంచెం బ్లోఅప్ చేసి దాన్ని సెపరేట్ చేశారు. మీరు వినుంటారు లలితా సహస్రనామాల్లో, సో సృష్టికర్త్రి బ్రహ్మరూప సృష్టి, గోవింది గోప్త్రి గోవిందరూపిణి స్థితి, సంహారిణి రుద్రరూప సంహారం, ప్రళయం కాదు సంహారం, అను తిరోధానకరీశ్వరి, తిరోధానం అని మళ్ళీ 4వది, తర్వాత సదాశివానుగ్రహద అనుగ్రహమును ఇచ్చున్నదేనా 5వది. అక్కడికి ఎన్నయ్యాయి? సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము 5 పెట్టారు వాళ్ళు. 3 అని మనం అనుకుంటే వాళ్ళు 5 చేసి పెట్టారు దాన్ని పౌరాణికులు. సో ఆ రకంగా ఈ ప్రళయంలో కూడా ముందు ఈ సకల పదార్థములు నశిస్తాయి, ఆ కాలరూపులైన ప్రజాపతులు మిగులు ఉంటారు. ఈ కాలరూపులైన ప్రజాపతులు కూడా పరమేశ్వరుడు విలీనమైపోతే అది ఫైనల్ ప్రళయము. ఇంకా వచ్చేప్పుడు ముందు కాలరూపులైన ప్రజాపతులు వస్తారు పరమేశ్వరుడు నుంచి, ఆ ప్రజాపతులకు వారి వారి విభాగములను ఈ పరమేశ్వరుడు అందజేస్తాడు. వాళ్ళు ఆయా శక్తులను పరమేశ్వరుడి నుంచి సంపాదించుకుని జగత్తును సృష్టించి ఆయా ప్రజలను వాళ్ళు పాలిస్తూ ఉంటారు. ఇది సృష్టి క్రమము, అది సంహార క్రమము. దేర్ ఇస్ నథింగ్ ఫిజికల్, దేర్ ఇస్ నథింగ్ ఫిజికల్. ఫిజికల్ అంటే ప్రశ్న ఎలా వస్తుందంటే, మీరు పాయింట్ అడిగారు కాబట్టి నేను కొద్దిగా డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో అంటారు ఇలాంటి ప్రశ్న వేసి, ఘటం మిథ్య అంటాడు అద్వైతి, అద్వైతి ఘట మిథ్య అంటే దాని మీద మీమాంసకులు, లేదా ద్వైతుల యొక్క పూర్వపక్షం ఏంటంటే, ఈ మట్టితో చేసిన ఘటం సత్యమేరా, నీవు బుద్ధిలో భావించిన ఘటం మిథ్య అని వాళ్ళు అంటారు. ఈ రకంగా విడదీశారు అధ్యాసని, అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని 2 అధ్యాసాలు పెట్టారు తార్కికులు. అర్థాధ్యాస అంటే ది కన్ఫ్యూషన్ విత్ రిగార్డ్ ది ఆబ్జెక్ట్స్, జ్ఞానాధ్యాస అంటే ది కన్ఫ్యూషన్ విత్ రిగార్డ్ యువర్ అండర్స్టాండింగ్ అని అలా 2 పెట్టారు. ఏమండి కన్ఫ్యూషన్ పాత మాట తీసేసి అండర్స్టాండింగ్ పెట్టండి. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అండర్స్టాండింగ్ విచ్ ఈజ్ ఎంటైర్లీ సైకలాజికల్ ఆర్ మెంటల్ అని 2 కేటగిరీస్ పెట్టారు. అసలు మీకు పాయింట్ అర్థమైందా? 2 కేటగిరీస్ ఫిజికల్ సైకలాజికల్ అని 2 కేటగిరీస్ పెట్టారు. కానీ ఊరికే స్థూలంగా అలా అనిపిస్తుంది, మీరు కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే దేర్ ఆర్ నో 2 సచ్ కేటగిరీస్. వాట్ యు కాల్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాట్ యు కాల్ సైకలాజికల్ ఈజ్ ఫిజికల్. ఈ ప్రతిపాదనాన్ని భాష్యకారులు ఛాందోగ్యోపనిషద్ భాష్యంలో బాగా చేస్తారు. యా ఏహి బాహ్యా
తే ఏవ మానసాహ ఏహి మానసాహ త ఏవ బాహ్యాహ అని భాష్యకారుల వాక్యం. కాబట్టి నువ్వు ఘటము బయటనున్న ఘటము లోపల ఊహించుకున్న ఘటము రెండు వేరా ఒకటా? రెండు ఒకటే. రెండు ఒకటవ్వాలి, లేకపోతే మృతికేత్యవ సత్యం అని ఎలా అంటారు? బయటనున్న ఘటము సత్యం అయితే మృతి లోపల ఉన్న ఘటమే మిథ్యా, కానీ బయట ఉన్న ఘటము సత్యం అయితే మరి మృతికేత్యవ సత్యం ఏమిటి? కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ సైకలాజికల్ ఈజ్ ఫిజికల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. ఎందుకంటే మీరు అనుకుంటారు ఘటాన్ని బయటనున్న ఘటాన్ని నేను చూస్తున్నాను అని మీరు అనుకుంటారు. మీరు బయటనున్న ఘటాన్ని ఎప్పుడూ చూడరు. మీరు రెటీనా మీద పడిన బొమ్మని బట్టి, బొమ్మ రివర్స్ పడుతుంది, ఆ బొమ్మను బట్టి బ్రెయిన్ సెంటర్లో ఏర్పడినటువంటి ఆ మూమెంట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని బట్టి ఒక ఐడియా నిర్మాణం అవుతుంది, ఘట అనే భావన నిర్మాణం అవుతుంది. ఆ భావాన్ని మీరు దర్శిస్తారు. అంతే, యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్. యూ నెవర్ పెర్సీవ్ అదర్ దాన్ యువర్ ఓన్ సెన్సేషన్స్. దేర్ఫోర్ మీరు ఘటాన్ని చూస్తున్నాను అంటే ఘటమనబడేదాని చేత కలిగించబడిన సెన్సేషన్ని మీరు చూస్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఘటం అంటే ఏమిటి? అది ఇట్స్ ఎ మెంటల్ ఫామ్. ఇట్ ఈస్ దెర్ ఇస్ నో అదర్ పార్ట్, దెర్ ఇస్ నో పార్ట్ అదర్ దాన్ ద మెంటల్ ఫామ్. ఈ పాయింట్ అర్థమైందండి. దీనికి ఇంకో దృష్టాంతం బాగా మీకు హత్తుకునే దృష్టాంతం చెప్తా. ఇప్పుడు నొప్పి గలదు, ఈ నొప్పి ఫిజికలా సైకలాజికలా? ఇట్ ఈస్ ఫిజికల్ అండ్ ఇట్ ఈస్ సైకలాజికల్. ఇట్ ఈస్ ఫిజికల్ ఆల్సో. ఇప్పుడు నొప్పి గలదు ఫిజికల్ యాజ్ వెల్ అస్ సైకలాజికల్. మీకు ఫిజికల్ అనిపిస్తుంది. ఇప్పుడు బయట వేడిగా ఉందనుకోండి, అదే బాగా ఉక్కపోస్తోంది, చాలా పీడ దుఃఖము తాపము కలుగుతోంది అనుకుంటారు. వెంటనే ఎయిర్ కండిషన్ రూమ్లోకి వెళ్తే మీకు తాపం తగ్గిపోతుంది. దాంతో మీకు ఏమనిపిస్తుంది? ఇట్ ఈస్ ఫిజికల్ అని అనుకుంటారు. బట్ దెన్ ఇట్ ఈజ్ యాజ్ మచ్ సైకలాజికల్ యాజ్ ఇట్ ఈజ్ ఫిజికల్. ఓకే, కాబట్టి ఈ సృష్టి ఇది ఫిజికల్ సృష్టి సైకలాజికల్ సృష్టి అని మీరంటే, ఇట్ ఈజ్ యాజ్ మచ్ ఫిజికల్ యాజ్ ఇట్ ఈజ్ సైకలాజికల్. శత్రువు ఫిజికల్లా సైకలాజికల్లా? మిత్రుడు, కొడుకు కూతురు ఫిజికల్లా సైకలాజికల్లా? బ్యాంక్ అకౌంట్ ఫిజికల్లా సైకలాజికల్లా? అలాగే ఉంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. అంటే అర్థం ఏది సత్యం కాదని. ఓకే, అక్కడికి ఆ మంత్రం పూర్తయిపోయిందండి. వెరీ గుడ్. మరి ఇంకేమిటి ఇంత భాష్యం ఉంది? వచ్చేదానికి అవతారికే, అదంతా అవతారికే. డిస్కషన్ ఏదో వస్తుంది. ఇంతవరకు చెప్పిన దానిని ఆయన సంగ్రహం చేస్తున్నారు. మళ్ళీ చూద్దాం. అత్ర ఆద్యేన మంత్రేణ, ఇది దీన్ని సంగ్రహం చేస్తున్నారు. గడచిన వృత్తాంతాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. చెప్తే దానివల్ల రాబోయే మంత్రాలకి మనం ప్రణాళికను వేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇంకా తరువాత మంత్రం నుంచి కొంచెం టాపిక్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ టర్న్. కాబట్టి ఇక్కడ ఒకసారి ఆగి మనం చేసిన ప్రయాణాన్ని ఒకసారి పరిశీలించుకోవటం ఆవశ్యకము. సర్వేషణ అని ఉండకూడదు, సర్వైషణ అని ఉండాలి. సర్వైషణా పరిత్యాగేన జ్ఞాననిష్ట ఉక్త ప్రథమో వేదార్థః ఈశావాస్యమిదం సర్వం మా గృధః కస్య స్విద్ధనం ఇతి. ఇది ఇంతకుముందు ఈ ఏరియా మనం కవర్ చేసాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. వేదార్థ అంటే వేద తాత్పర్యం, వేదము యొక్క తాత్పర్యము అంటే ఎస్సెన్షియల్ మెసేజ్ అని అర్థం. వేదము యొక్క తాత్పర్యం ఏమి అంటే రెండు ఉన్నాయి వేదము యొక్క తాత్పర్యంలో, ఒక్కటే కాదు. దాంట్లో మొదటిది ప్రథమో వేదార్థ, దాన్ని ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రం ద్వారా చెలుపుడు చేశారు. ఏమిటది ఆ మంత్ర ఆ మంత్రంలో చెప్పిన వేద తాత్పర్యం ఏమిటి? జ్ఞాననిష్ట. ఎటువంటి జ్ఞాననిష్ట? సర్వ ఏషణాపరిత్యాగపూర్వకమైన పరిత్యాగేన. ఏషణాపరిత్యాగం చేయకుండా జ్ఞాననిష్ట కుదరదు. అంచేతని మామూలుగా మీకు లోకంలో కూడా మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్తాం, వాళ్ళు మళ్ళీ బంతికి గోడ కొట్టిన బంతిలాగా వాపసు వస్తారు, మాకు మెడిటేషన్ సరిగ్గా వర్కౌట్ కావటం లేదండి. కారణం ఏంటంటే
మెడిటేషన్ నేను ఐ కెన్ సీ దట్. నేనేమని చెప్తానంటే చూడండి, మీరు పని చేయండి, మీకు మెడిటేషన్ బాగా వర్క్ అయ్యే ఉపాయం నేను చెప్తా. మీరు సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటున్నాం. దాంతో పొద్దున్న నుంచి సాయంకాలం రాత్రి దాకా మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాం. మరి మీకు మెడిటేషన్ వర్క్ ఎలా అవుతుంది? కాబట్టి మీరేం చేస్తారంటే సెల్ ఫోన్ని యు గివ్ అప్, సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ అప్. పరిత్యాగం ఎంతో కొంత తేన శక్తైన భుంజితా. సెల్ ఫోన్ వదిలిపెట్టేయండి. సెల్ ఫోన్ వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? మీరు ఇక్కడ నుంచి స్కూటర్ మీద ఇంకో చోటకి వెళ్తుంటే ఆ మధ్యలో మీరు ఇతరులతో మాట్లాడటం కుదరదు, ఇతరులు మీతో మాట్లాడటం కుదరదు. అదే కదా మీకున్న సమస్య. ఓకే, యు అడాప్ట్ యువర్ లైఫ్ టు దాట్. సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత నతు వృథా వాక్యం సముచ్చార్యతాం అన్నారు శంకరు. మీరు వృథాగా అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడద్దు. అంటే నన్ను శిష్యుడు ప్రశ్న, ఒక విద్యార్థి ప్రశ్న విషయం ఏమని, మేము మాట్లాడుతున్నది వృథా అని మీరు ఎలా చెప్పగలరు? వ్యర్థమని ఎలా చెప్పగలరు? అవసరమేమో. నేను దానికి ఒక లిట్మస్ టెస్ట్ అని ఇచ్చాను. లిట్మస్ టెస్ట్, నువ్వు నోరు విప్పితే రెండు సందర్భాల్లోనే నోరు విప్పాలి. ఒకటి, పరహితము ఉన్నట్లయితే నోరు విప్పి మాట్లాడాలి. రెండు, స్వహితము ఉన్నట్లయితే నోరు విప్పి మాట్లాడాలి. అంతే. పరహితము లేక స్వహితము లేకపోతే నోరు విప్పి మాట్లాడనే కూడదు. ఎందుకు మాట్లాడడం అనవసరం కదా. నన్ను ఎవరో ఏదో టాపిక్ వచ్చేదో మాట్లాడుతున్నారు, నేను ఉన్నాను, దానికి ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ నో ది టాపిక్. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తే దాంట్లో వాళ్ళకి ఏమైనా ఉపకారం ఉందా? ఏమీ లేదు, వాళ్ళు ఎలాగో వినరు. పోనీ మనకేమైనా ఉపకారం ఉందా? మనకే ఉపకారం లేదు. నేను ఊరుకున్నాను, మాట్లాడే లిట్మస్ టెస్ట్. మీరు మాట్లాడితే ఇతరుల ఉపకారం ఉన్నట్లయితే తక్కువని మాట్లాడాలి. పోనీ ఇతరులకి లేకపోయినా పోను మనకైనా ఓపేసినంత ఉపకారం ఉంటే మాట్లాడాలి. అది లేదు ఇది లేదనుకోండి మాట్లాడకూడదు. కాదండి, ఆయన పలకరించాలి. పెద్ద మనిషి అంటే నవ్వితే సరిపడుతుంది, సరిపడింది. అయితే పోనీ హాయ్ అనండి, నష్టం వచ్చింది, హాయ్ అనో హలోనో నమస్కారం అనో అనండి. దాన్ని మానేయమని నేను అంటలేదుగా. ఏమిటి కులాసాగా ఉన్నారా, ఏమిటి ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ఇలా మొదలు పెట్టద్దు. సో కనుక, సో దిస్ ఈజ్ ది మెథడ్. ఇఫ్ యు డూ దిస్ అండ్ దెన్ మీ ధ్యానం ఏమవుతుందో మీరు చూడండి. మీ ధ్యానం ఇట్ విల్ టేక్ ఎ లీప్. కాబట్టి ఏషణాపరిత్యాగం చేయకుండా జ్ఞాననిష్ట, నిష్ట అంటే ధ్యానం, అందుకోసం అలా చెప్పా, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట. ఎలా కుదురుతుంది? మీరు ఏషణాపరిత్యాగం చేసి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండాలి. ఏషణాత్యాగం చేసేయాలి. సర్వ ఏషణ అంటే కోరిక, సకల కామనలను విడిచిపెట్టేసి మీరు మీ మీరు ఇంకా మీ స్వరూపమునందు నిలిచి ఉండడానికి ఏ ప్రయత్నం చేయనక్కర్లా. మీరు సకల కామనల్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశారో మీ స్వరూపమునందే ఉంటారు, ఇంకా వేరే ఉండే ప్రసక్తే లేదు. కామనలే మనల్ని మన స్వరూపం నుంచి ఎక్కడికో మోసుకుపోతూ ఉంటాయి, లాక్కుపోతూ ఉంటాయి. కాబట్టి సకల కామనాత్యాగం చేసేసి స్వరూపమునందు నిలిచి ఉండుట, ఇది మొదటి వేద సందేశము. మొదటి మంత్రంలో చెప్పారు. అయిపోయిందే, ఇంకేమైనా సందేశం ఉందా? ఉంది, ఇంకో సందేశం ఉంది. ఏమిటది? అజ్ఞానాంజిజీవిషూణాం జ్ఞాననిష్టా సంభవే. అంటే జ్ఞాననిష్ట అసంభవే అని అదర్థం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ ఇతి కర్మనిష్టా ఉక్త ద్వితీయో వేదార్థ. ఏమంటే అందరికీ జ్ఞాననిష్ట అనుకూలం కాదు, అందరికీ కుదరదు. జిజీవిషూణాం, మేము జీవితంలో ముందుకు పోదాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ ఎ లైఫ్ బిఫోర్ అస్, వీ హ్యావ్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్ అనుకుంటాడు వాడు. హీ వాంట్స్ టు లివ్, వాడికి జ్ఞాననిష్ట కుదరదు. కాబట్టి వాడికి కర్మనిష్టయే, వాడికి కర్మ బోధించాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానండి, ఇప్పుడే హనీమూన్కు వెళ్తున్నాను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు, నన్ను పిలుస్తారు పెళ్ళికి. నేను పెళ్ళికి రానయ్యా అంటే వాళ్ళే వస్తారు. వచ్చి ఆశీర్వచనం చేయమన్నప్పుడు జ్ఞాననిష్ట ప్రసక్తే ఉండదు. ఏదైనా మీరు సందేశం చెప్పమని అడుగుతారు,
అడిగితే ఇద్దరూ పరస్పరం ప్రేమగా ఉండాలయ్యా, ఆమె యొక్క క్షేమాన్ని నువ్వు నీ శ్రమ చేసి ఆమెకు క్షేమాన్ని కలిగించే ప్రయత్నం నువ్వు చేయాలి, పెళ్ళాడే ఊరుకుంటే సరిపడదు, అమ్మ నువ్వు కూడా కొంచెం ఇల్లు వాకిలి చూసుకోవడం, కాఫీ అవి పెట్టడం ఇలాంటివన్నీ చేసి అతని క్షేమాన్ని కూడా నువ్వు చూడాలి, మీరిద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు కనుక ఈ విధంగా కర్మయానిష్టలు జీవించాలి. పైగా నా దగ్గర మంత్ర చరైవేతి సూక్తం ఒకటి ఉంది, చరైవేతి చరైవేతి అని ఆ సూక్తం నేను చెప్తూ ఉంటాను వీళ్ళకి, యంగ్ పీపుల్కి ఇలా చెప్తోంది రా వేదం అని. సో ఆసీనస్య ఆసీనస్య భగహ ఆస్తే ద ది వెల్ఫేర్ ది ప్రాస్పెరిటీ, వీడు కుర్చీలో కూర్చుని ఉంటే ప్రాస్పెరిటీ కూడా కూర్చుని ఉంటుంది. తిష్టత తిష్టతి, వీళ్ళు లేచి నిలబడేపటికి ప్రాస్పెరిటీ కూడా లేచి నిలబడుతుంది. భగహ భగహ అంటే భాగ్యం, వీడు నడుస్తుంటే ప్రాస్పెరిటీ కూడా నడవడం ప్రారంభిస్తుంది. కాబట్టి నీ ప్రాస్పెరిటీ నీ అభివృద్ధి నీ యొక్క కృషిపై ఆధారపడి ఉంటుంది, స్వయం కృషి చేసుకోపో అని కర్మనిష్టని బోధించాలి. ఆ కర్మనిష్టని కూడా ఎలా బోధించాలి చూడు, స్వార్థం కోసం కర్మ కాకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం అలవాటు చేసుకో అని కర్మయోగాన్ని బోధించాలి. కాబట్టి వాళ్ళు ఎందుకని, వాళ్ళకి ఆత్మ బ్రహ్మ ఇత్యాదులు వాళ్ళు ఎరగరు, వాళ్ళకి తెలీదు, అజ్ఞానం వాళ్ళకి తెలీదు. వాడు హనీమూన్ పోదామనుకుంటాడే తప్ప వాడు ఆత్మనిష్ట అనేది వాడికి తెలియదు. ఇప్పుడే పెళ్లి చేసుకొచ్చిన వాడికి హనీమూన్ పోదాం అనుకుంటాడు. అయితే పెళ్లిలో కూడా ఓ సంప్రదాయం ఉంది, దీన్ని కాశీయాత్ర అంటారు. వీడు కాశీయాత్రకు బయలుదేరుతాడు, తలకో తలపాగా ఒకటి చుట్టి గొడుగు ఒకటి పాత గొడుగు ఒకటి పట్టుకుని చెప్పులు పాత చెప్పులు వేసుకుని కాశీయాత్రకు బయలుదేరుతాడు. బయలుదేరితే అప్పుడు ఈ బావమరద వస్తాడు, మా చెల్లెలు నిన్ను పెళ్ళాడతావు అనుకుంటుందాయా, నువ్వు కాశీ పోతానంటే ఇలాగా రా వెనక్కి రా అని వాడికి బెల్ల ముక్క ఏదో నోట్లు పెట్టి వెనక్కి తీసుకొస్తాడు. అంటే అప్పుడు ఆ మంత్రాలు ఎలా ఉంటాయంటే, ఈ కాశీయాత్రకు బయలుదేరేవాడు కాశీయాత్రని పరిత్యాగం చేయడు, వాయిదా వేసుకుంటాడు. కాబట్టి వాడు ఏమంటాడంటే, కాశీయాత్రకు వెళ్దాం అనుకున్నాను నేను ఒరిజినల్గా, కానీ నీ చెల్లెలు మంచి యువతి, అందమైన యువతి, ఆమెను వివాహం చేసుకుని కొంతకాలం సంసారం చేసి తర్వాత కాశీయాత్రకు వెళ్ళాలని నువ్వు కోరుతున్నావు కాబట్టి నీ కోరికను మన్నించి నేను నా కాశీయాత్రను వాయిదా వేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు అని వెనక్కి వస్తాడు. కాబట్టి అజ్ఞానులు వాళ్ళకి ఆత్మస్వరూపం గురించి ఏమీ తెలియదు, లాంగ్ లైఫ్ ఉంది, దీన్ని బతికేయాలి, దీంట్లో ఇది చేయాలి అది చేయాలనే దృష్టిలో ఉంటారు వాళ్ళు. జిజీవిషూణాం, వాళ్ళకి ఈ జ్ఞాననిష్ట సంభవమే కాదు కనుక వాళ్ళకేం చెప్పారు, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్, కర్మల్ని చేస్తూ ఇంకా వాటికి మళ్ళీ వేరే ప్రయోజనము వేరే ఫలము ఆశించకుండా నీవు కర్మలని పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తూ బతుకు అని కర్మనిష్టని చెప్పారు. దాంట్లో కర్మనిష్టని చెప్పారు, దాంట్లో కర్మయోగాన్ని నేను ప్రవేశపెట్టాను. ఎలా ప్రవేశపెట్టానంటే, అక్కడ సన్నంత ఉన్నది, కోరికను బోధి కోరికను చెప్పే ప్రత్యయము సన్. ఆ సన్ను దేనికి వినియోగించారు, జీవితం ఇచ్చేది. అంటే బ్రతకదలుచుకున్నావు కాబట్టి కర్మలను చేయమన్నారు తప్ప ఇంకా మరింకా ఇతర కోరికలు ఏమి పెట్టుకోకు, ఆ కోరిక అక్కడతో సరి, ఇంకా వేరే కోరిక ఏం లేదు. బ్రతికున్నాము, లైఫ్ ఉన్నది, లైఫ్ యొక్క యాక్టివిటీ ఉండాల్సిందే, కాబట్టి యాక్ట్ చేస్తాము, ఆ యాక్షన్ యొక్క ఫలమంతా కూడా ఈశ్వరునికి సమర్పితము అనే బుద్ధితో కర్మనిష్టను శృతి బోధించింది. ఇది కర్మనిష్ట ఉక్త, ఇది ద్వితీయో వేదార్థ, అది రెండవ వేదము యొక్క సందేశము. దెన్ వాట్, అనయోశ్చ నిష్ఠయోర్ విభాగో మంత్రద్వయ ప్రదర్శితయో బృహదారణ్యకేపి ప్రదర్శిత, ఈ విషయాన్ని బృహదారణ్యక శృతి కూడా ఇదే విధంగా చెప్తోంది అని అంటున్నారు. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.